महात्मा ज्योतिराव फुले वर्धंति वेडुकलु चिन्नकोडूरु मंडलंलो घनंगा निर्वहिंचारु। ई वर्धंति वेडुकल्लो समाचार हक्कु चट्टं परिरक्षण कमिटी व्यवस्थापक जातीय अध्यक्षुलु कांग्रेस पार्टी राष्ट्र नायकुलु जंगटी श्रीनिवास मुदिराजुलु पाल्गोन्नारु। ई मेరకు महात्मा ज्योतिराव फुले विग्रहानिकी पूलमाललु वेसी निवाళులు अर्पिंचारु। ఈ సందర్భంగా జంగటి శ్రీనివాస్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు మహాత్మా జ్యోతిరావు ఫూలే ఒక మార్గదర్శకమని అన్నారు। ఆయన పోరాట ఫలితమే నేటి బలహీన వర్గాల అభివృద్ధి అని అన్నారు। ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షుడు జైనా శ్రీనివాస్ గుప్తా, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంజు రమేష్, ఎస్సీసెల్ మండల అధ్యక్షులు మిత్తపల్లి కనకరాజు, బహుజన నాయకులు కనుగుల రమేష్, बुबुर बालकृष्णा, अंकार मधु, कोनेटी महेश, रेकुला नरसिंहा, यादगिरी, बुबुर यादगिरी तदितरुलु पाल्गोन्नारु। महात्मा ज्योतिराव फुले गारी वर्धंतिनि चिन्नकोडु मंडलंलो पूलमाल वेसि जरुपुकोवडं जरिगिंदि। मरि आयननु स्मरिंचुकोवडानिके आयननु याद चेसुकोवडानिके मरि ई रोजु इक्कड विग्रहान्नि नेलकोल्पुकोनि మరి ఆయన వర్ధంతులు కానీ జయంతులు కానీ జరుపుకుంటా ఉన్నాము. ఎందుకు అనంటే నాటి నేటి బలహీన వర్గాల తరానికి ఆయన ఒక ఆశాజ్యోతి, మార్గదర్శి. ఎందుకంటే భారతదేశంలో అట్టడుగు వర్గాల గురించి పోరాటం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే మహాత్మా జ్యోతిరావు ఫూలే. మహాత్మా జ్యోతిరావు ఫూలే పోరాట ఫలితమే ఈనాడు బలహీన వర్గాలు మరి ఉద్యోగరీత్యా కావచ్చు, అనేక రంగాలలో ముందుండి మరి అభివృద్ధి చెందుతూ ఉన్నారు. మరి ఆయన చూపించినటువంటి బాటలో అనేకమైనటువంటి పోరాటాలు చేసి మరి ఎన్నో హక్కుల్ని సాధించుకున్నటువంటి ఘనత మరి వీటన్నిటికి కూడా మార్గదర్శి మరి ఈయన మన మహాత్మా జ్యోతిరావు ఫూలే. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। Please subscribe Praja Jyoti News. Thanks for watching.